ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. సోమవారం తిరుగు రథయాత్ర ద్వారా ప్రధాన ఆలయం చెంతకు చేర్చుకునే జగన్నాథ బలభద్ర సుభద్రలు 19 వరకు ఆలయం వెలుపలే ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాలు తెలియాల్సింది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారి ఆభరణాల లెక్కింపు జరగగా 1984లో ఆఖరిసారి రహస్య గది ద్వారాలు తెరిచినా ఉపయోగం లేకుండా పోయింది. కాగా ఇన్నేళ్ల తర్వాత రత్నభాండాగారం తలుపులు తెరుచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. और उसमें हम लोग जब अंदर गए हम लोग देखे, लेकिन अभी समय नहीं था क्योंकि कल श्री गुंडीचा जात्रा है, तो उसके लिए और एक दिन करेंगे. श्री मंदिर का जो भीतर रत्न भंडार है उसको भी लॉक किया गया, उसको सील किया गया और उसका जो चाबी है उसको अभी ट्रेजरी में जमा करा है.